శుక్లాం వరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. గురుర్బ్రహ్మా గురుర్విష్ణుః గురుర్దేవో మహేశ్వరః గురుస్సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. వ్యాసాయ విష్ణురూపాయ వ్యాసరూపాయ విష్ణవే నమో వై బ్రహ్మనిధయే వాసిష్ఠాయ నమో నమః. కూజంతం రామ రామీతి మధురం మధురాక్షరం ఆరుహ్య కవితాశాఖాం వందే వాల్మీకికోకిలం. శ్రుతిస్మృతిపురాణానాం ఆలయం కరుణాలయం నమామి భగవత్పాదశంకరం లోకశంకరం. వాగర్ధావివ సంపృక్తౌ వాగర్ధ ప్రతిపత్తయే జగత పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ. సూక్తిం సమగ్రయతున స్వయమేవ లక్ష్మీః శ్రీరంగరాజమహిషీ మధురైకటాక్షైః. వైదగ్ధ్యవర్ణగుణకుంభనగౌరవైర్యాం కండూలకర్ణకుహరాః కవయోధయంతి. హైమోర్ధ్వపుండ్రమజహన్మకుటం సునాసం మందస్మితం మకరకుండలచారుగండం బింబాధరం బహుళదీర్ఘకృపాకటాక్షం శ్రీవేంకటేశముఖమాత్మనిసన్నిధత్తాం. విమలపటీ కమలకుటీ పుస్తకరుద్రాక్షశస్తహస్తపుటీ కామాక్షీ పక్ష్మలాక్షీ కలిత విపంచీ విభాసి వైరించీ. మనోజవం మరుతతుల్యవేగం జితేంద్రియం బుద్ధిమతాం వరిష్టం వాతాత్మజం వనరయూధముఖ్యం శ్రీరామదూతం శిరసా నమామి. ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. హరిహి ఓ. పరమేశ్వరస్వరూపైన సభకి నమస్కారం. ఆనాడు కాబట్టి ఆ ధూమాసురుడు ఏం చేశాడంటే ఆ రాజుగారి భార్యని చంపేయమని తన యొక్క భటుణ్ణి పంపించాడు. వాడు రాత్రి వేళ రాజు రాణి పడుకున్నటువంటి శయనాగారానికి వచ్చి చూశాడు. నిండు గర్భిణి భర్తతో పడుకునుంది, చంపలేకపోయాడు. రాక్షసులకు కూడా అప్పుడప్పుడు కారుణ్యము కలుగుతుంది. ఎందుకో తెలుసా? వాళ్ళు వినాయకుడిని ఉపాసన చేస్తుంటారు ఆ రాజు రాణి, అందుకే వాడు చంపలేకపోయాడు. అంతటి క్రౌర్యమున్న వాడిలో కారుణ్యం పుట్టింది. చంపేశానని చెప్పేస్తే వదిలిపోతుందని వాడేం చేశాడంటే ఆ తల్పాన్ని పట్టుకుని పైకెత్తి పట్టుకుని అరణ్యంలో వదిలి వెళ్ళిపోయాడు. ఎలాగో చంపేస్తాయి ఏ మృగాలు, నేను ఎందుకు చంపాలి అని వెళ్ళిపోయాడు. వాళ్ళిద్దరికీ తెలివి వచ్చింది. అంతఃపురంలో ఉండవలసిన వాళ్ళు కీకారణ్యంలో ఉన్నారు. ఎవరు రక్షిస్తారు? వాళ్ళకి తెలిసి ఉన్నది ఎవరు? వినాయకుడు. వెంటనే వినాయకుడిని ఉపాసన చేశారు. ఆవిడికి చక్కటి కొడుకుట్టాడు. వాళ్ళిద్దరూ క్షేమంగా ఉన్నారు. వాళ్ళిద్దరూ రాజధానికి వచ్చేసే ప్రయత్నంలో ఉన్నారు. ఇది తెలిసిపోయింది ధూమాసురుడికి. నేనే చంపేస్తానని వాడు బయలుదేరి వచ్చాడు. వచ్చి ఓ విషపు గాలులు సృష్టించి వదిలిపెట్టాడు. ఎవరు? ఓ పసిపిల్లాడిని చంపేయడానికి. విఘ్నేశ్వరుడు ఏం చేశాడంటే ఆ పసిపిల్లాడి స్థానంలో తాను కూర్చున్నాడు తల్లి ఒళ్ళో. మరి ఈమె విఘ్నేశ్వరుణ్ణి ఉపాసన చేస్తోంది కదూ, అంటే పిల్లవాడిని తనలోకి తీసుకుని విఘ్నేశ్వరుడే పిల్లాడి రూపంలో తల్లి ఒళ్ళో కూర్చున్నాడు. కూర్చుంటే ఆ పొగ ఎంత వదలాలో అంత వదిలేడు వాడు. ఎంత వదిలినా ఈ పిల్లాడు చిరు చిరు చిరునవ్వులు నవ్వుతున్నాడు, ఆడుకుంటున్నాడు, పకపకామంటున్నాడు, ఉంగా అంటాడు, ఊ అంటాడు, బ్రు అంటాడు, తప్ప వాడు ఏమీ దగ్గడు, తుమ్మడు, స్పృహ తప్పడు. విసిగెత్తిపోయి డసిపోయాడు రాక్షసుడు. ఇప్పుడు వీడు అలిసిపోయాడు కాబట్టి వీడిని నేను చంపేస్తానన్నాడు. వీడిని చంపడానికి మళ్ళీ నేను పెద్ద పెద్ద ఆయుధాలు వేయాలా? అది ఆయన యొక్క వికట బాలుడిగా చేస్తూ ఉంటాడు. ఇప్పటిదాకా వీడు వదిలిన విషపగాలులన్నీ లోపల దాచాను, అవే మళ్ళీ వదిలేస్తానని మళ్ళీ వదిలేశాడు. ఈ విషపగాలులకే వాడు చచ్చిపోయాడు. ధూమకేతు అని నామం వచ్చింది. ఏ ధూమం తన మీదకు వచ్చిందో ఆ ధూమంతోనే చంపేశాడు. అంటే ఎవడు నీ మీద నిష్కారణంగా చెయ్యెత్తుతాడో, ఎవడు నిష్కారణంగా నిన్ను పాడు చెయ్యాలనుకుంటాడో వాడి విషయంలో నువ్వు పాడవ్వాలని కోరుకోవద్దు. విఘ్నేశ్వరుడి పాదాలు పట్టుకో, వాడు పాడైపోవాలని కోరవద్దు. వాడి మనసు మార్చి వాడిని మంచివాడిగా విఘ్నేశ్వరుడే చేస్తాడు. అలా కోరుకో, తప్ప వాడు పాడైపోవాలని కోరుకోవద్దు. కాబట్టి ధూమకేతు గణాధ్యక్ష, ఆయన సమస్త గణములకు అధిపతి. ఒక గణమునకు కాదు,
ఆయన అధిపతి కాని గణములు లోకంలో లేవు. గణములు అంటే సమూహములు అని అర్థం. బ్రహ్మణస్పతి అంటారు. దేవతాగణములకు, రాక్షస గణములకు, ప్రమద గణములకు అన్నిటికీ అధిపతి. విశేషించి గణపతి యొక్క గొప్పతనం ఏమిటంటే ఆయన భూతగణములకు అధిపతి. భూతగణాధిసేవితం అంటారు ముత్తుస్వామి దీక్షితారు వారు. ఎందుకనంటే డాక్టరేట్ చదువుకుంటున్నటువంటి వాడికి, డాక్టరేట్ చేస్తున్న వాడికి పాఠం చెప్పడం చాలా తేలిక. ఎందుకంటే వాడికి చదువు విలువ బాగా తెలుసు. చదువు విలువ బాగా తెలిసినటువంటి వాడిని దగ్గరికి కూర్చోపెట్టుకుని చెప్పడం, దిద్దడం చాలా తేలిక. పక్కన కూర్చోపెట్టి మంచి మాటలు రెండు చెప్తుంటే, మెల్లిగా చెప్తుంటే చెవులు దప్పలు చేసుకుని విని పట్టుకుంటారు. అమ్మ గురువుగారు చెప్తున్నారు, రేపు పొద్దున మళ్ళీ ఎవరు చెప్తారు మనకని చెప్పి. అదే శిష్యులు ఉంటారు, ఇంకా వాళ్ళ పలకల్లో దిద్దుకుంటున్న వాళ్ళు ఉంటారు. వాళ్ళని ఓ 50 మందిని కూర్చోబెట్టి మీరు వాళ్ళని నేర్పండి, పితృదేవతలు కనపడతారు. ఎందుకనంటే వాడిని వాళ్ళు రాయిరా అంటే వాడు పలకలో అది తప్ప మిగిలినవన్నీ చేస్తాడు. యువతల వాడిని గిల్లేవాడోడు, కొట్టేవాడోడు, జుత్తు లాగేవాడోడు, ముక్కు కారిపోయేవాడోడు, చిటికిన వేలు చూపించేవాడోడు, 2 వేళ్ళు చూపించేవాడోడు, లేచిపోయేవాడోడు, కూర్చునేవాడోడు, నిద్ర వచ్చేవాడోడు, కులికేవాడోడు, దొంగతనంగా సంచిలో డబ్బా తీసుకుని తింటుండే ఉండేవాడోడు, ఏడిచేవాడోడు, ఇంటికి పోతాననేవాడోడు, అందులో చదువు కావాలనేవాడేవాడు. అది తప్ప మిగిలినవన్నీ ఉంటాయి. వాళ్ళకి పాఠం చెప్పి, వాళ్ళని కూర్చోపెట్టి, వాళ్ళకి ఆలు నేర్పి, వాళ్ళకి బండీరా వరకు వచ్చేట్టు పలక మీద దిద్దించడం అంటే నాకు తెలిసినంత వరకు ఆయన నిజమైన ఉపాధ్యాయుడు. అది చాలా చాలా కష్టం. అదంత తేలిక విషయం కాదు. నాకు పదవి ఇస్తే పెద్ద జీతం వాళ్ళకి ఇస్తా. నా దగ్గర ఎలక్షన్ మేనిఫెస్టోలు లేవు, ఏదో సరదా కన్నానంతే. కాబట్టి ఆయన భూతగణాధిపతి. వాళ్ళని ఎప్పుడూ అలా కూర్చోపెట్టి ఉంచాలి. వాళ్ళని ఒక్కసారి అలా వదిలి ఆయన ఇంట్లోకి వెళ్ళారనుకోండి, ఓ రొట్టె ముక్క తినొద్దామని, ఓ ఉండ్రాయోను, వాళ్ళు ఊరి మీద పడ్డారనుకోండి, అయిపోయింది. వాళ్ళు ఎక్కడికి వెళ్లకుండా అలా కూర్చుంటే దేవతల పనులు దేవతలు చేసుకుంటారు, మనుషుల పనులు మనుషులు చేసుకుంటారు. అమ్మయ్యా, వాడు ఇవాళ 1 గంట పడుకున్నాడు, ఇంట్లో పనులన్నీ అయిపోయాయండి అంటుంది అమ్మ. పసిపిల్లాడు లేచున్నాడు అనుకోండి, అమ్మ పనులు ఒక్కటవ్వవు. ఎందుకంటే అన్నీ వాడికి సంబంధించిన పనులే చూడాలి, లేకపోతే వాడు ఏడుస్తూనే ఉంటాడు. అక్కర్లేనివన్నీ చేస్తుంటాడు. ఏమీ అక్కర్లేకపోతే ఎక్కడో అక్కడ వెతుక్కుని నాన్నగారు వేసుకుని వదిలేసిన మేజోడు నోట్లో పెట్టుకుని చప్పరిస్తారు, చాలరా కడుపు పాడైపోవడానికి. అది లేకపోతే అమ్మ వదిలేసిన చెప్పు నోట్లో పెట్టుకుంటాడు. ఎక్కడ దొరుకుతాయో తెలియదు వాళ్ళకి, అవే దొరుకుతాయి. వాణ్ణి చూసుకోవడం సరిపోతుంది. వాడు 1 గంట పడుకున్నాడు అనుకోండి, అమ్మాయి పనులన్నీ అయిపోయాయండి, వాడు పడుకున్నాడు బంగారు తండ్రి అంటుంది. భూతగణాలు అదుపులో ఉన్నాయనుకోండి, సమాజమంతా శాంతియుతంగా ఉంటుంది. 3 రోజులు ప్రవచనాలు, మధ్యాహ్నం కళ్యాణం బాగా జరిగిందంటే కారణం ఆయన వాళ్ళందరినీ నొక్కిపెట్టి ఉంచాడని గుర్తుపెట్టుకోండి. కాబట్టి నిజానికి లోకాలు ప్రశాంతంగా ఉండడానికి ప్రధాన కారకుడు ఎవరు? విఘ్నేశ్వరుడు. ఆయన ఏ గణములకు ఆధ్యక్షంలో ఉంటాడంటే భూతగణములకు ఆధ్యక్షంలో ఉంటాడు. మహానుభావుడు దీక్షితారు వారి కీర్తనల్లో ఆయన విఘ్నేశ్వరుడు గురించే కాదు, అసలు వారు ఏ దైవస్వరూపం గురించి చేసినా అసలు ఆయనకి ఆ తత్వం అలా ఎలా ప్రకాశించిందో ఆశ్చర్యంగా ఉంటుంది. వారు ఏ దేవాలయానికి వెళ్ళి ఏ దేవతామూర్తిని చూసి కీర్తన చేసినా సరే అసలు ఆ తత్వాన్నంతటిని ఆవిష్కరించేశారు. ఎంత మంత్రసిద్ధుడు, ఎంతటి మహాభక్తుడు, ఎంతటి మహాజ్ఞానం. దీక్షితారు వారి కీర్తనలు పరిశీలిస్తుంటే ఆశ్చర్యం వేస్తుంది. నేను అవకాశం లేక సమయాభావంతో చాలా వాటిల్లో దీక్షితారు వారి కీర్తనల అన్వయాన్ని వదిలిపెట్టేస్తున్నాను, సమయం కుదరదు అని. నిజంగా గణపతి తత్వము, ముత్తుస్వామి దీక్షితార్ కీర్తనలు అని అద్భుతంగా కీర్తనలు పాడగలిగిన వాళ్ళు పాడుతుంటే, గణపతి తత్వం చెప్తుంటే ఎంత గొప్పగా ఉంటుందో. అందులో వారు ఒక అద్భుతం చేశారు. ఏ రాగంతో చేస్తున్నారో ఆ రాగాన్ని అందులోకి తీసుకొచ్చారు. అంత మహోపాసకుడు దీక్షితారు వారు. కాబట్టి ఆయన గణాధ్యక్ష, భూతగణములకు అధిపతిగా ఉంటాడు. ఆయన భూతగణాలకు అధిపతిగా ఉంటాడంటే అందుకే వేశారండి ఆయన అనకూడదు. ఆయన తప్ప వాళ్ళని అదుపు చేసేవాళ్ళు లేడు. వాళ్ళని అదుపు చేస్తే మిగిలిన వాళ్ళు పనులు చేసుకుంటారు. కాబట్టి సుముఖశ్చైక దంతశ్చ కపిలోగ జగర్ణక లంబోదరశ్చ వికటో విఘ్నరాజో గణాధిప ధూమకేతుర్ గణాధ్యక్ష ఫాలచంద్రో. ఆయన చంద్రవంక ధరిస్తాడు, వాళ్ళ నాన్నగారు ధరిస్తారు, వాళ్ళ అమ్మగారు ధరిస్తారు,
సరస్వతీదేవి ధరిస్తుంది. శరజ్యోత్సనాశుద్ధాం శశియుత జటాజూటముకుటాం వరత్రాసత్రాణ స్ఫటిక ఘటికా పుస్తకకరాం సగుర్ణత్వా నత్వా కథమివ సతాం సన్నిధతతే మధుక్షీరద్రాక్షా మధురి మధురీనాహ ఫణితయః అంటారు శంకరులు సౌందర్యలహరిలో. ఆ సరస్వతీదేవి కూడా చంద్రమంక ధరిస్తుంది, ఎందుకంటే శంకరుడికి చెల్లెలేగా ఇద్దరూ తెల్లగా ఉంటారు. జ్ఞానదాత మహేశ్వర, శివుడు జ్ఞానమిస్తాడు, శారద జ్ఞానమిస్తుంది, ఇద్దరూ చంద్రమంక ధరిస్తారు. విఘ్నేశ్వరుడు కూడా చంద్రమంక ధరిస్తాడు. వాళ్ళు ధరించడానికి ఈయన ధరించడానికి ఓ తేడా ఉంది. ఏమిటి? ఏనుగే ముద్దుల మూట అంత అందంగా ఉంటుంది, చంద్రుడు అంతకన్నా ముద్దుల మూట. ఏనుగు మీద చంద్రుడు ఉంటే ఇంకెంత అందంగా ఉంటుంది అది. అందుకే విఘ్నేశ్వరుడు తల మీద చంద్రమంక ఉందనుకోండి, ఏదో పాలచంద్రో అండం కాదు. ఒక్కసారి ఊహించండి, నిజంగా అలా ఏనుగు తల ఉన్నవాడి మీద చంద్రమంక పాలభాగంలో ఉందనుకోండి, ఎంత అందంగా ఉంటాడు! అసలు మీరు కళ్ళు తిప్పుకోగలరా అప్పుడు? ఇంకా ఆ ఏనుగు ముఖాన్ని చంద్రమంకని, ఏనుగు ముఖాన్ని చంద్రమంకని, చంద్రమంక కాంతిలో ఏనుగు ముఖాన్ని, ఏనుగు ముఖం యొక్క అందంలో చంద్రమంకని చూస్తూ ఎంతసేపు ఉండిపోతారు? ఉపాసనా సౌలభ్యం రెండు, విఘ్నేశ్వరుడి యొక్క ప్రసన్న హృదయానికి పరాకాష్ఠ చంద్రుణ్ణి ధరించుట. నేను ఎందుకు ఈ మాట అంటున్నానంటే, ఆయన భాద్రపద శుక్ల చతుర్థి నాడు పార్వతీ పరమేశ్వరులకు కుమారుడిగా ఆవిర్భవించాడు. ఈ నామాలలో గమ్మత్తు ఏంటంటే ఎక్కడా పార్వతీ పరమేశ్వరుల గురించి ఉండదు, కానీ ఆఖరణ వాళ్ళ గురించి చెప్తూనే పూర్తయిపోతుంది, పైకి చెప్పకుండా. అది ఈ స్తోత్రంలో గొప్పతనం, అది అక్కడికి వచ్చినప్పుడు మీకు చెప్తాను. భాద్రపద శుక్ల చతుర్థి నాడు ఆయన ఆవిర్భవించి మోదకం పట్టుకుని చంద్రలోకానికి వెళితే బాహ్యంలో అందంగా ఉంటాడు కాబట్టి మరుగుజ్జు రూపంలో వినాయకుడున్నాడని చూసి వికటంగా నవ్వాడు చంద్రుడు. నవ్వితే శపించాడు, నువ్వు ఇక మళ్ళీ కనపడితే లోకంలో అపనిందలు పొందుతావు అని చెప్పి, నీ అహంకారం ఇక్కడితో భంగం అయిపోవాలంటే అప్పటి నుంచి అందరూ ఆయన్ని చూసి నింద చేస్తున్నారని చంద్రుడు క్షీర సముద్రంలోకి వెళ్ళిపోయాడు. మళ్ళీ బ్రహ్మగారి అనుజ్ఞ మేరకి వినాయకుడు ప్రసన్న హృదయుడయ్యా నిన్ను కాపాడతాడు, విఘ్నేశ్వర పూజ చేయమంటే వినాయక వ్రతం చేశాడు. సాధారణంగా ఎవడైనా అంత తప్పు చేసిన వాడిని పిలిచి నిన్ను క్షమించేశాను, సంవత్సరంలో ఒక్కరోజు తప్ప మిగిలిన రోజుల్లో నిన్ను చూసినా ఏం అవదులే అన్నాడు అనుకోండి, అమ్మయ్యా అయ్యా గట్టున పడేశారు, నా తప్పు మన్నించారు, చాలా సంతోషం అండి అని బయటకు వచ్చి కనపడ్డ వాళ్ళందరికీ చేతులు పిసికేసి అమ్మయ్యా గట్టున పడిపోయాని ఇంటికి వచ్చి గంతులు వేస్తాడు. గంతులు వెయ్యనివాడు చంద్రుడు, గంతులు వేసినవాడు గణపతి. ఒరే తప్పు చేస్తే చేశావు కానీ నీ తప్పు తెలుసుకున్నావురా, తప్పు చేయనివాడు లోకంలో ఎక్కడుంటాడురా, నీ తప్పు తెలుసుకొని క్షమించమని నా వ్రతం చేశావు, నీకన్నా గొప్పవాడు ఎవరుంటాడు? తప్పు చెయ్యడం తప్పే కానీ తప్పు తెలుసుకోవడం గొప్ప, నీ తప్పు తెలుసుకున్నావు. నీలాంటి వాడిని చూస్తే నాకు ముచ్చట వేసేస్తోందని చంద్రుణ్ణి తీసి నెత్తి మీద పెట్టుకుని నృత్యం చేశాడు. అప్పుడు నృత్య గణపతి వచ్చింది. అంత పెద్ద పొట్టున్నవాడు, అంత పొట్టిగా ఉన్నవాడు నృత్యం చేయడానికి, నిజానికి ఆయన కూచిపూడి నాట్యం చేయడానికి ఎలా బాగుంటుందనే కాదు, ఆయన ప్రసన్న హృదయం. అంత తప్పు చేసిన చంద్రుడు తప్పు తెలుసుకుంటే నెత్తి మీద పెట్టుకుని ఆనందంతో నృత్యం చేశాడు. అంతేకాదు సంకటహర చతుర్థి నాడు విఘ్నేశ్వర పూజతో పాటుగా చంద్రుడికి రోహిణితో కలిపి అర్ఘ్యం ఇవ్వడానికి అవకాశం ఇచ్చాడు, పూజలో అర్ఘ్యం ఇమ్మని అధికారం కల్పించాడు. శమంతకోపాఖ్యానం చదువుకుంటే వినాయక చవితి నాడు కూడా దోషం లేదని మినహాయింపిచ్చేశాడు కృష్ణుడికి. ఎవరుంటారంత ప్రసన్న హృదయుడు! అందుకే పాలచంద్రు ఆయన పెట్టుకున్న చంద్రవంక చూస్తే ఆయన ప్రసన్న హృదయం. ఒక్కసారి తప్పు ఒప్పుకుంటే చాలు, పోనీ ఆయన దగ్గర ఒప్పుకుంటే మిగిలిన వాళ్ళు వింటారు కదండి, మరి అదే అదొక్క పెద్ద సమస్య అంటే అది కూడా అనక్కర్లేట్టే, ఇలా ఇలా అని వెళ్ళిపోతే చాలు, పొంగిపోతాడు. కాబట్టి పాలచంద్రు గజానన, ఏనుగు ముఖం ఉన్నవాడు ఏనుగు ముఖం ఉన్నవాడు చెప్తూనే ఉన్నారు కదా, ఏనుగు చెవులు ఇవన్నీ మళ్ళీ గజానన ఏమిటి అంటే, నిజానికి సమయం 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 అయినా ముఖ్యమైన విషయాలు ఒకటి రెండు ప్రతిపాదిస్తాను. ఆయన ఏనుగు ముఖం పొందడానికి ఒక ప్రధాన కారణం ఉంది. గజముఖాసురుడని ఒక రాక్షసుడు ఉండేవాడు, ఎవరికి వాడే చాలా తెలివితేటలుగా వరాలు కోరాను అనుకుంటూ ఉంటారు, అనుకుని నాలాంటి ముఖమే ఉన్నవాడైతే వాడి చేతిలో చచ్చిపోతానన్నాడు. అందుకని ఏనుగు ముఖం ఉన్నవాడైతేనే చచ్చిపోతాడు. పార్వతీదేవి నలుగుతో నరరూప వినాయకుడిని తయారు చేసింది. మహానుభావుడు శంకరుడు ఇలాంటి త్యాగి ఎక్కడా ఉండడు. అవతల గజముఖాసురుడి వల్ల లోకాలు ఇబ్బంది పడుతున్నాయి,
వీడికి తల తీసి ఏనుగుముఖం పెడితే వీడి వల్ల లోకాలు రక్షింపబడతాయి, గజముఖాసుర సంహారం అవుతుందని, దక్షిణానికి తలపెట్టి నిద్రపోతున్నటువంటి ఏనుగుని, ఉత్తరానికి తలపెట్టి దక్షిణాన్ని చూస్తూ నిద్రపోతున్న ఏనుగు కైలాస పర్వతం కిందనుంటే దాని కంఠం కోయించి తీసుకొచ్చి విఘ్నేశ్వరుడికి ఆ కంఠం పెట్టాడు. పెడితే ఇప్పుడు ఏమైంది, గజముఖాసుర సంహారానికి గజముఖం ఉన్నవాడు వచ్చాడు. ఇప్పుడు ఈయన ఆయన మీద యుద్ధానికి వెళ్ళి గజముఖాసుర సంహారం చేశాడు, అందుకని గజానన, దానివల్ల లోకాలు శాంతి పొందాయి. అంటే బహుశా మొట్టమొదటి అవయవ మార్పిడి శస్త్రచికిత్స చేసిన వాడు పరమేశ్వరుడు. తల తీసి తలబెట్టాడు ఎవరి కోసం, కన్న కొడుకైనా లోకాల కోసం మార్చాడు. మారిస్తే ఆయనేమి, నాకెందుకు నాన్నగారు ఇలాగా అనలేదు, లోకాల కోసం ఏనుగు ముఖంతో ఉంటానని గజముఖాన్ని అంగీకరించి గజముఖంతో ఆయన అందరికీ కూడా అనుగ్రహం చేయడానికి గజముఖాసుర సంహారం చేశాడు. అంతేకాదు, ఏనుగు ముఖానికి ఒక గొప్పతనం ఉంది, ద్వైపము అంటుంది వేదం. ద్వైపం అంటే తినేటప్పుడు రెండంచెల్లో తినాలి, ఇచ్చేటప్పుడు ఒక్క అంచెలో ఇవ్వాలి, అలా ఇస్తే అది చాలా గొప్పది అని గుర్తు. ద్వైపములు అని ద్వైపం అని గుర్తించింది వేదం కొన్ని ప్రాణులు. అందులో మొదటిది ఏనుగు, రెండవది కోతి, మూడవది మనిషి. మనిషి మొదటికి వస్తాడనుకోండి, తినేటప్పుడు ఒక అంచెలో తినరు, ఓ కుక్క, ఓ పంది, ఓ పిల్లి ఇవి ఉన్నాయనుకోండి, ఒక అంచెలో తినేస్తాడు, కలిపి తక్క నోరు పెట్టి తింటాడు. ఏది ఉందనుకోండి అలా తినదు, ముందు తొండంలో పట్టుకుంటుంది, అది దాని చెయ్యి పట్టుకుని పైకి ఎక్కి రెండో అంచెలో నోట్లో పెట్టుకుంటుంది. మనిషి ఉన్నాడు అనుకోండి, చేత్తో పట్టుకుని నోట్లో పెట్టుకుంటుంది. ద్వైపం అంటారు తినేటప్పుడు రెండంచెలు, లోపలికి ఏది తీసుకున్నా రెండంచెల్లో, అంటే బాగా ఆలోచించి పుచ్చుకుంటాడు. అదే పనిగా పుచ్చేసుకోవడం కాదు, వస్తోందని పుచ్చుకోడు, తనకి సరిపోయినంత అంతే. ద్వైపం ఇస్తే ఒక్కంచెలో ఇచ్చేస్తాడు, మనిషి ఇచ్చినా అలాగే ఇచ్చేయాలి, కోతి ఇచ్చినా అలాగే ఇచ్చేస్తుంది, ఏనుగు అలాగే ఇచ్చేస్తుంది. ఏనుగు ఇవ్వవలసి వచ్చింది అనుకోండి, రెండంచెల్లో ఇవ్వదు, ఇలా తీసి అలా ఇచ్చేస్తుంది. అందున ఏనుగు ఆశీర్వచనం గొప్పది. అందుకు అది తిరుమల అక్కడికి వెళ్ళినప్పుడు ఏనుగు ముందుకు వెళ్ళి నిలబడితే అది తొండం ఎత్తి తల మీద పెడితే అందులో బోడిగుళ్ళు కాబట్టి పరమానందంగా ఉంటుంది, బరువుగా తగిలితే సంతోషపడిపోయి ఇచ్చేస్తూ ఉంటారు. కాబట్టి ఆ ఏనుగు యొక్క ముఖానికి ఆ గొప్పతనం ఉంది. రెండు, ఏనుగుకి మాత్రమే ఉన్న గొప్పతనం ఏమిటంటే విఘ్నేశ్వరుడు బ్రహ్మణస్పతి, సమస్త విద్యలకు ఆయన ఆలవాలము. ఇన్ని విద్యలకు ఆలవాలమైన వాడు ఏం చేయాలి, ఎవడొచ్చి ఏది మాట్లాడినా, ఎవడొచ్చి ఏ పాట పాడినా ఏం బాగుంది లేదు అనాలి. ఆయన అలా అనడు. ఆయనకున్న గొప్పతనం ఏమిటంటే తక్కువ మాట్లాడతాడు, ఎక్కువ వింటాడు. సాధారణంగా మిగిలిన వాళ్ళు ప్రయత్నపూర్వకంగా నోటికి చెయ్యి అడ్డు పెట్టుకుంటే మర్యాద అంటారు. ఏదో గురువుగారు మాట్లాడుతున్నారనుకోండి, శిష్యుడు మాట్లాడేటప్పుడు నోటికి చెయ్యి అడ్డు పెట్టుకో మాట్లాడతారు, గబుక్కు నోటి తుంపర్లు పడితే మర్యాదగా ఉండదని. హనుమ ఆజ్ఞాపాలక హనుమ అని ఇప్పటికీ తిరుమలలో ఉంటారు, రామచంద్రమూర్తితో మాట్లాడేటప్పుడు చెయ్యిలా అడ్డు పెట్టుకుని మాట్లాడతారు, అది వినయానికి మారుపేరు. ఎంతో వినయం ఉన్నది అని గుర్తు ఏమిటంటే నోటికి చెయ్యి అడ్డు పెట్టుకుని మాట్లాడతారు. మనం ఇలా అడ్డు పెట్టుకుని మాట్లాడాలి, గుర్తు పెట్టుకుని. పెద్దలతో మాట్లాడుతున్నప్పుడు, నాబోటిగాడితో కాదు, ఇలా పెట్టుకుని మాట్లాడతారు. కానీ ఏనుగు ఏం చేస్తుందో తెలుసా, ఎప్పుడూ నోటికి చెయ్యడ్డెట్టుకుంటుంది. ఎందుకని, దానికి నోరు ఇలా కిందకుంటుంది, దాని తొండం చెయ్యి, రెండు దంతముల మధ్యలోంచి తొండాన్ని నోటికి అడ్డంగా పెడుతుంది. అంటే నోటికి చెయ్యడ్డు పెట్టుకున్న ఏకైక ప్రాణి ఎప్పుడు ఎవరు, ఏనుగే. అంటే అంత వినయం విఘ్నేశ్వరుడిది అని చెప్పడానికే గజాననః. ఎంతటి సుముఖుడో, ఎంతటి విద్వాంసుడో, ఎంతటి బ్రహ్మణస్పతియో, అంతటి వినయమున్నవాడు విఘ్నేశ్వరుడే. నిజానికి గురు శిష్యులకు పేర్లు ఏమిటి అంటే వినీతుడు, వినేయుడు. అపారమైన వినయము గురువు వలన నేర్చుకుని తన శిష్యుడికి వినయం నేర్పుతాడు గురువు. అంతటి వినయానికి పరాకాష్ఠ లోకంలో ఎవరు అంటే ఆయనే. ఆయన కన్నా శాస్త్రములు తెలిసిన్నవాడు ఉండడు. అందుకే భూప్రదక్షిణం చేసి రండిరా అన్నాడు తండ్రి గారు, నెమలివాహనం ఎక్కి తుర్రుమన్నాడు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి. తల్లిదండ్రులకు ప్రదక్షిణం చేసి జ్ఞానఫలాన్ని పొందాడు విఘ్నేశ్వరుడు. ఆయనకి తెలియనిది లేదు, కానీ నోటికి చెయ్యి అడ్డు పెట్టుకుని ఎక్కువ మాట్లాడకుండా అంత వినయంగా ఉంటాడు.
ఎక్కడ మాట్లాడాలో అక్కడంత బాగా మాట్లాడతాడు. భూపసభాంతరాల మన పుష్కల వచ్చతురత్వము ఆజిబహాపటు శక్తియున్ యశమునందనురక్తియు విద్యయందు వాంఛాపరివృద్ధియున్ ప్రకృతి సిద్ధగుణంబులు సజ్జనాళికిన్నంటాడు భర్తృహరి. సభలో మాట్లాడగలగడం, మాట్లాడవలసిన అవసరం లేనప్పుడు మౌనంగా ఉండగలగడం, ఈ రెండూ కూడా వినయం ఉన్నటువంటి ప్రజ్ఞ కలిగినటువంటి వాని యొక్క లక్షణములు. అటువంటి మహానుభావుడు ఆయన, అందుకే గజముఖమున్నవాడు గజానన. ఇప్పుడు సుముఖశ్చైకరంతశ్చకపిలో గజకర్ణక లంబోదరస్చ వికటో విఘ్నరాజో వినాయక ధూమకేతుర్గణాధ్యక్ష పాలచంద్రో గజానన వక్రతుండ వక్రతుండ వంకర తొండమున్నవాడు. ఆయన తొండం నిజానికి తిన్నగానే ఉంటుంది. అందులో మీరు భద్రగజాల్ని చూస్తే చాలా విచిత్రంగా ఉంటుంది వాటిది. అవి నడిచి వెడుతూ ఉంటే తొండాన్ని చుట్ట చుట్టుకుని పైకి పట్టుకుంటాయి. అవి వదిలేయనుకోండి, ఈడ్చేస్తాయి నేలకి. కొండ ఎంత ఎత్తుంటుందో అంత ఎత్తుంటుంది, ఉండి తొండం ఒకటే కిందకి అంత కిందకు వస్తుంది. వచ్చి చుట్ట చుడుతుంది, దాన్ని చుట్ట చుట్టి పైకెత్తి పట్టుకుంటుంది. అలా పట్టుకోలేదనుకోండి, అది వదిలేసింది అనుకోండి, భూమికి పారాడుతుంది. ఎంత అంటే భూమి మీద మళ్ళీ వెనక్కో ముందుకో ఓ ఇంత ఓ రెండు మూడు గజాలు భూమి మీదకి పారాడుతూ ఉంటుంది, అంత తొండంతో ఉంటాయి. నువ్వు ఎక్కడ చూసి చెప్తున్నావు? గురువాయూరులో చూశా. మీరు గురువాయూరులో చూడొచ్చు, గజశాలకు వెళ్ళి చూడొచ్చు. భద్రగజాలు వస్తాయి రాత్రిళ్ళు అక్కడికి. అందుకని అంత పెద్ద తొండంతో ఉంటాడు ఆయన. ఉన్నటువంటి వాడికి ఉన్నటువంటి గొప్పతనం ఏమిటంటే ఆ తొండము ఆయనకి ఏది ఉందో అది ఎటు కావాలంటే అటు తిరుగుతుంది. ఇలా ముందుకి వెనక్కి తిప్పుకుంటాడు, ఇలా ముందుకి పైకెత్తుతాడు. అందుకు కదూ లక్ష్మీర్ దివ్యైర్ గజేంద్రైర్ మణిగణగచితై స్నాపితాహిమ్మ కుంభై నిత్యం సా పద్మహస్తా మమ వసతు గృహే సర్వమాంగళ్యయుక్తా అంటుంది శ్రీ సూక్తం. ఆ దిగ్గజములు పద్మకింజిల్కమలతో బంగారు కలశములతో లక్ష్మిని అభిషేకిస్తూ ఉంటాయి. దిగ్గస్తిభి కనక కుంభ ముఖావ సృష్ట స్వర్వాహిని విమలచారు జలప్లుతాంగీం ప్రాతర్నమామి జగతాం జననీమ శేష లోకాధినాథ గృహిణీం అమృతాబ్ధిపుత్రీం అంటారు శంకర భగవత్పాదులు కనకధారలో. ఆ దిగ్గజములు ఆ గంగాజలములను అభిషేకం చేస్తుంటాయి అమ్మవారి మీద. ఆ ఏనుగు ఇలాగా ఎత్తగలదు, ఇలా వెనక్కి తిప్పగలదు, ఇలా ముందుకీ ఎత్తగలదు, ఇలా పక్కకి తిప్పగలదు, ఇలాగా తిప్పగలదు, ఎటైనా తిప్పుతుంది. కాబట్టి వక్రతుండం, వంకరగా తిప్పుతుంది. సర్వసాధారణంగా లోకంలో వక్రబుద్ధులు లేకుండా ఋజుత్వంతో ఉండేవాడు కనపడ్డాడనుకోండి, ఆయన ఆర్జవమున్నవాడండి అంటారు. అంటే కపటం, అబద్ధాలు, ఒక పని చేస్తూ దాపరికాలు అలా ఉండవు. ఆయన ఉన్నమాట ఉన్నట్టుగా ఉంటాడు. త్రికరణ శుద్ధి, ఆర్జవమున్నవాడు అంటారు. అన్నీ వంకరటింకర పనులే అనుకోండి, వక్రబుద్ధి అండి అంటారు. విఘ్నేశ్వరుడి యొక్క తొండం ఇలా పెట్టుంచడు, ఇలా పెట్టుంచుతాడు, ఇలా తిప్పి ఉంచుతాడు, ఇలా తిప్పి ఉంచి ఒక్కొక్క చోట మధ్యలో కలశ పట్టుకుని ఉంటాడు. అలా తొండాన్ని తిప్పి ఉంచుతాడు కాబట్టి వక్రతుండం. అయితే భగవంతుడి విషయంలో గొప్పతనం ఏమిటంటే కొన్ని కొన్ని భగవంతుడికి సంబంధించినవి ఆశ్చర్యకరంగా ఉంటాయి. పరదేవత ఉందనుకోండి, ఆవిడ జుత్తు నల్లగా ఉంటుంది. నల్లగా ఉన్న అమ్మవారి జుత్తు కానీ మా ధ్యానంలో కనపడితే కోట్ల జన్మల అజ్ఞానపు చీకట్లు విచ్చిపోతాయి. నల్లటి జుత్తు నల్లటి అజ్ఞానాన్ని ఎలా పోగొడుతుంది? ధ్యానం చేసి చూడు, తెలుస్తుంది. దానికి నోటితో చెప్పడానికి ఉండదు. శంకర భగవత్పాదులంతటి వారు సౌందర్యలహరిలో ఫలస్తుతితో మొదలుపెట్టిన శ్లోకం అది. మంగళాశాసన పరై మదాచార్య పురోగమై సర్వైశ్చ పూర్వైరాచార్యై సత్కృతాయాస్తు మంగళం. మంగళం కోసలేంద్రాయ మహనీయ గుణాత్మనే చక్రవర్తి తనూజాయ సర్వభౌమాయ మంగళం. ఉమాకాంతాయ కాంతాయ కామితార్థ ప్రదాయనే శ్రీగిరీశాయ దేవాయ మలినాథాయ మంగళం. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. స్వస్తి.